క్యాంటీన్ యజమాని ఎవరైతే శ్రీనివాస్ పనిచేస్తున్నటువంటి క్యాంటీన్ యజమాని హర్షవర్ధన్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హర్షవర్ధన్ గారు, హర్షవర్ధన్ గారు, నా మాట మీకు వినపడుతుందా? వినపడుతుంది సాయి గారు, చెప్పండి. ఏం జరిగిందా? శ్రీనివాస్ ఎంతకాలమైంది మీ దగ్గరకు వచ్చి? 8 నెలల క్రితం వచ్చారండి. ఆయన మా దగ్గర కుక్ గా జాయిన్ అయ్యాడు ఎయిర్పోర్ట్ లో. ఓకే. ఆయన జగన్ ఫేవరెట్ స్టాఫ్ కింద ఉంటాడు మా దగ్గర. అంటే ప్రతిసారి మా జగన్ అన్న వచ్చారని, మా జగన్ గారే నెక్స్ట్ సీఎం అని అంటారట స్టాఫ్ తోటి అంటుంటారట ఆయన. మరి ఎందుచేత ఆయన దగ్గరికి వెళ్ళారు? ఆయన విఐపి లాంజ్ లో వైఎస్ జగన్ గారు ఉంటే అక్కడికి వెళ్ళారట, ఆయనతో ఫోటో దిగటానికి వెళ్ళారట. ఆయన ముందుగా తెచ్చుకున్నది ఏదో ఒక కోడి పందాలు కత్తి లాంటిది ఏదో తీసుకెళ్లి దాంతో దాడి చేశారట. ఆయన ఫోటో దిగినాక, ఓకే, ఫోటో దిగే వరకు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఉన్నారట. మరి సడన్ గా ఇది ఏం జరిగిందో, ఎవరు ఇలాగా చేయించారో, ఎందుకు ఇది ప్లాన్ చేశారో నాకేం అర్థం కావట్లేదండి. అంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు అతనితో ఎప్పుడైనా మాట్లాడారా? ఎవరితోటి? శ్రీనివాస్ తో. లేదండి, అంటే స్టాఫ్ తో జనరల్ నేను మాట్లాడను. అతను కుక్ లోపల కుక్ పని ఎవరు చూసుకుంటారు? మీ రెస్టారెంట్ ఎవరు చూసుకుంటారు ఎయిర్పోర్ట్ లోది? కుర్రాళ్ళు, సూపర్వైజర్లు ఉంటారండి. ఓకే. అంటే సాధారణంగా మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా మన పార్టీ అభిమానుల్ని పార్టీ చేర్చుకుంటారు, కానీ వేరే పార్టీ అభిమానుల్ని వ్యాపారంలో పెట్టుకోరు కదా. ఆ జగన్ అభిమాని అని తెలిసినప్పుడు మీ వాళ్ళు ఒప్పుకుంటారా? అలా కాదు, మా దగ్గర మామూలు కుక్కలు దొరక్క దొరికిన వాళ్ళందరినీ జాయిన్ చేసుకుంటారు. అలాగా అంత మేము ప్రిఫరెన్స్ తీసుకునే అవకాశం ఉండదండి. వీళ్ళు వాళ్ళ పార్టీ, వీళ్ళ పార్టీ అని ఉండదు. ఎవరు వచ్చినా వాళ్ళ ఎబిలిటీని బట్టి, వాళ్ళ కుకింగ్ చేసే కెపాసిటీని బట్టి జాయిన్ చేసుకుంటుంటాం. అంటే ఒక ఎయిర్పోర్ట్ లాంటి ఇంపార్టెంట్ ప్లేస్ లో తీసుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. అలా చేసుకోకపోతే రేపు బిన్ లాడెన్ రావచ్చు, లేకపోతే వాళ్ళ అసిస్టెంట్ అయినా రావచ్చు. క్రాస్ చెక్ చేసాము, ఆయన యాంటీసిడెంట్ తీసుకున్నాము, పోలీస్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకున్నాము, ఆ వెరిఫికేషన్ జరిగింది, ఆ తర్వాత పెట్టుకున్నాం. ఇతనికి ఏ క్రిమినల్ రికార్డు లేదు, ఇతను ఇంతకు ముందు ఏ గొడవల్లోనూ లేడు, ఓన్లీ కుక్కే అతను. అతను అభిమాని, వైఎస్ఆర్ అభిమాని, అతను వైఎస్ జగన్ అభిమాని. ఓకే. అంటే ఇతను ఏ ఊరు వాడు? ఎక్కడ తక్కువ రికమెండ్ చేసాను కూడా, మాకు రికమెండ్ చేసాను కూడా, ఆ వైఎస్ జగన్ మనిషి రికమెండ్ చేశారు ఇతన్ని. ఓకే. ఇతను ఏ ఊరు నుంచి వచ్చారు? వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? వాళ్ళది అమలాపురం అటండి. ఓకే. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? చిన్న వ్యవసాయం ఉందటండి వాళ్ళ మదర్ వాళ్ళకి, ఫాదర్ కి. రైట్. ఇప్పుడు సాధారణంగా ఎయిర్పోర్ట్ లోకి మామూలుగా మీరైనా నేనైనా వెళ్తే చెక్ చేయకుండా లోపలికి పంపించరు, ఆయుధాలు లాంటివి ఉంటే బయట అరెస్ట్ చేస్తారు. మీ స్టాఫ్ ఏమన్నా అట్లా ఆయుధం లోపలికి తీసుకెళ్లడానికి, లేదంటే ఏదన్నా కూరగాయలు, లేకపోతే మీరు టిఫిన్ అట్లాంటివి కోస్తారని ఏమైనా పంపిస్తారు? కాదు సాయి గారు, ఏ ఎయిర్పోర్ట్ లోపలి కంటే సెక్యూరిటీ చెక్ ఏరియాలోకి వెళ్ళలేదు. ఎంట్రన్స్ లోనే చూస్తారు కదా. విజిటర్ లేదు, విజిటర్ కాన్కోర్స్ ఏం చూడరు కదండి. విజిటర్ కాన్కోర్స్ లోనే జరిగిందంట. అంటే ఆయన విఐపి లాంజ్ లో ఉన్నారట అపోజిషన్ లీడర్ గారు. ఓకే. ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటో కావాలండి అని ఫోటో తీస్తానని వెళ్ళాడట. ఫోటో దిగిన తర్వాత ఈయన ముందుగా తెచ్చుకున్నది బ్లేడ్ లాంటిది పెట్టి కోసాడట. ఓకే. ఎవరు చెప్పితే చేశారో మాకు కొంచెం డౌట్ ఉందండి. ఇది ఎవరో ఒక ప్లాన్డ్ గా, ప్రీ ప్లాన్డ్ గా జరిగిందేమో అని డౌట్ ఉంది మాకు. అంటే ప్రీ ప్లాన్డ్ అంటే అర్థం ఏంటి? అంటే తెలుగుదేశం, మీరు తెలుగుదేశంలోనే ఉన్నారా ప్రస్తుతం? నేను ప్రస్తుతం ఏ రాజకీయం లేనండి, నా పని నేను చేసుకుంటున్నాను. గత ఎన్నికల్లో మీరు తెలుగుదేశం టికెట్ కి ట్రై చేశారా గాజువాకి? గతంలో అడిగానండి, నాకు ఇవ్వలేదు. ఓకే. అంతకుముందు తెలుగుదేశంలో ఉండేవారా? అంతకుముందు ఉండేవాడిని అండి. ఆ తర్వాత రాజకీయాలు కొంచెం దూరంగానే ఉంటున్నాను, నా వ్యాపారం నేను చేసుకుంటున్నాను. ఎందుకని? అంటే రాజకీయంగా పెద్ద ఫ్యూచర్ కనపడలేదు పాలిటిక్స్ లో. ఓకే. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి పొలిటికల్ గా అక్కడ ఏమన్నా, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక జగన్ అభిమాని, జగన్ అభిమాని అనే చెప్తున్నారు మీరు, అంటే అభిమాని తన నాయకుడిని ఇంతవరకు కూడా మా స్టాఫ్ తో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు, మాలో మాట్లాడేటప్పుడు ఇలాగంటాడు అలాగంటాడు కొంతమంది స్టాఫ్ చెప్తున్నారు అన్నమాట. ఓకే. అంటే నేను అడిగేది, ఒక అభిమాని తన నాయకుడిని పొడి చేసేయాలని అనుకుంటారా? అనుకోరు. మరి మీరు కుట్ర అంటున్నారు, మీ ఉద్దేశంలో ఏంటి కుట్ర? నేను కుట్ర అనలేదండి, ఏదో జరిగింది, ఎవరో ఏదో ఉంటుంది అంటున్నారు కదా. కుట్ర అలాగే సాయి గారు, నేను రాజకీయంగా నాటి మీలాంటి వాళ్ళకి ఆన్సర్ చేయగలిగినంత నాలెడ్జ్ ఉన్నవాడిని కాదు.
అది కొట్రాని మీరు సడన్ గా నా నోట్లో మాట పెట్టేశారు. నేను మీరు ఇందాక అన్నారు దీని వెనకాల ఏదో ఉండాలి అన్నటువంటి పదం, దాని గురించి నాకు వస్తున్న డౌట్ ఏంటంటే ఏదో ఉండకుండా ఇలా జరగదు కదా. అదే చిన్నగా ఏదో ఉంటే మీ పాత్ర అన్న ఉండాలి, లేదా అతన్ని వెనకాల నడిపించిన వాళ్ళ పాత్ర అన్న ఉండాలి. ఎవరో పాత్ర ఉండుండాలా? నా పాత్ర అయితే ఎట్టి పరిస్థితులు ఉండదు. నేను వ్యాపారస్తుడిని, నాకు రాజకీయాల్లో ఈ కక్షాలు కార్పణ్యాలు అలాంటివి అలవాటు లేదు, ఆ ఉద్దేశాలు నాకు లేవు. ఓకే, నేను అంత డీప్ రాజకీయ నాయకుడిని కాదు. లేదు, ఇతన్ని ఎవరన్నా మీ దగ్గర ప్లాంట్ చేశారనుకున్నారు, మీరే అన్నారు వైసీపీ వాళ్ళే రిఫర్ చేశారని. నేను అనలేదన్న మాట. ఇందాక అన్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుడే నాకు రిఫర్ చేశారు అతన్ని అని చెప్పి, జగన్ అభిమాని రిఫర్ చేశారని. గతంలో వైఎస్ఆర్ నాయకుడికి ఉండే అతను కూడా ఇతను నాకు రిఫర్ చేశాడు, ఇతను పెట్టుకోండి నా కుక్కర్ కావాలని అడిగినప్పుడు ఆయన పంపించిన వాళ్ళు ఇతను ఒకడు అన్నమాట. ఓకే, అంటే నేను అనేది అదే, అంటే మీ దృష్టిలో వైసీపీ వాళ్ళే మీ దగ్గర ప్లాంట్ చేశారని చెప్పడమా మీ ఉద్దేశం? లేదు, అలాంటి నా ఉద్దేశం లేదండి, అది తప్పు, ఆ మాట తప్పు, అలాంటి ఉద్దేశం నాకేం లేదు. ఎవరన్నా ఇతనితో కావాలని దాడి చేయించారా నా మీద ఏదన్నా చెడ్డ చేయడానికి? నా హర్షవర్ధన్ అనే వ్యక్తి ఒకళ్ళు గానీ నన్ను చెడ్డ చేయడానికి ఎవరన్నా ఇతన్ని ఉపయోగించారా అని ఒక డౌట్ వస్తుంది నాకు. రైట్, అంటే హర్షవర్ధన్ అనే వ్యక్తిని చెడ చేయడానికి జగన్ మీద హత్యా ప్రయత్నం చేసే అంత స్థాయి ఉంటది అనుకుంటున్నారా? తెలియదు కదండి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఐ మీన్ షాక్, నాకు ఒక షాక్ లో ఉన్నాను నేను. ఇదేంటి, అసలు ఎందుకు జరుగుతుంది ఇలా, ఏంటి సన్నివేశం, నాకు ఎలా కనెక్ట్ అయ్యింది, నాకేమి అర్థం కాని స్థితిలో ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ అండి హర్షవర్ధన్ గారు.